ఓం మన శివాయ శ్రీమాతే నమ మిత్రులకి శ్రీవిలాషులకి అలాగే నేను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళ్ళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం సామాన్యుడు కూడా అదృష్టవంతుడు కావాలన్నా రోడ్డు మీద తిరిగేవాడైనా సరే బాగోలేదని తిరిగేవాడైనా సరే అఖండ కోటిశుడు అవ్వాలన్నా కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటించాలి మనం మన పెద్దలు కొన్ని విషయాలని మనకి చాలా వివరంగా చెప్పడం జరిగింది చాలామంది మిత్రులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు బాగా చదువుకున్నామండి కానీ మాకు ఉద్యోగ అవకాశం రావడం లేదు ప్రయత్నం చేస్తున్నామండి కలిసి రావడం లేదు అలాగే కొంతమంది మాకు రాత్రి అనుకుంటామండి పొద్దున్నే లేచి చేయలేమండి వ్యాపారం చేస్తున్నామండి కానీ వ్యాపారం ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాము అనుకున్నంత లాభాలు రావడం లేదు గురువుగారు ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగంలో ఎదుగు బదుగు లేదు గురువుగారు ఇంట్లో భార్య పిల్లలతో ఎప్పుడూ ఇబ్బందే ప్రతిరోజు రూపాయికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకో తెలియదు ఇలా రకరకాల సభ గురించి మాట్లాడుతూ ఉంటారు పూజలు చేస్తున్నామండి చాలామంది పూజలు చేస్తున్నామండి నోములు వస్తున్నామండి యంత్రాలు పెట్టుకున్నామండి ఉపాయాలు చేస్తున్నామండి అయినా కలిసి రావడం లేదు ఎందుకు రావడం లేదు తెలియట్లేదు గురువుగారు అలాగే చాలామంది మేము ప్రేమించామండి మాకు పెద్దలు సంబంధం పాయింట్ అవి ఒప్పుకోవడం లేదండి మేమిద్దరం లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళమే కానీ మాకు వివాహం కావడం లేదు చిత్రంగా అనిపించవచ్చు కానీ ఈ రోజున మీకు ఇలాంటి విషయాలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు నేను చెప్పే పది పాయింట్లు జాగ్రత్తగా వినండి ఇందులో మీరు ఆచరించిన చేయండి ఖచ్చితంగా మీ మనోవాంచం నెరవేరుతుంది మనకి ఏమీ లేదనేవాడు కూడా కొన్ని రోజుల్లో జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది నీళ్లు కావాలి బియ్యం కావాలి అలాగే ఒక రాక్ కైన్ కావాలి అలాగే కొన్ని ఒక మంత్రం కూడా చెప్తాను మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మనం ముందు బియ్యంతో స్టార్ట్ చేద్దాం మనం ప్రతిరోజు ఆహారంగా బియ్యం తీసుకుంటాం అంటే అన్నం వండుకుంటాం బియ్యంతో ఎన్నో పదార్థాలు చేస్తూ ఉంటాం చాలామందికి తెలియదు పూర్వం రోజుల్లో మన పెద్దలు పంట పండినప్పుడు బియ్యాన్ని అంటే బియ్యం పట్ట అంటే మామూలుగా మిల్లు పట్టకముందు కూడా వచ్చిన పంటలో కొంత భాగాన్ని దేవాలయానికి ఇచ్చేవారు ఎందుకు ఇచ్చేవారంటే సంవత్సరం మొత్తం కూడా అంటే రాబోయే సంవత్సరంలో ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవి అంటే అమ్మవారి యొక్క అనుజ్ఞ మనకు ఉండాలి ఐశ్వర్యం కలగాలి అని బి ఒడ్ని అంటే వడ్లు పంట పండిన తర్వాత ఇచ్చేవారు దేవాలయంలో ఇచ్చేవారు మనం మానేసామనుకోండి అది వేరే విషయం మనింటి దగ్గర మీరు ఎప్పుడైనా సరే బియ్యం తెచ్చుకున్న తర్వాత దానిలో ఒక పిడికిడి బియ్యాన్ని ఒక పిడికిడి బియ్యాన్ని ప్రతిరోజు మీరు ఆహారం కోసం తీసుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యాన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే అమావాస్య తిథిలో అమావాస్య తిథి ప్రతి అమావాస్య అప్పుడు మీరు మీ పెద్దలకి మీ పెద్దల పేరు మీద ఎక్కడైతే ఈ మామూలుగా కర్మలు చేస్తూ ఉంటారు కదా వారికి బ్రాహ్మణులకి వేద బ్రాహ్మణులకి ఆ బియ్యాన్ని మీరు దానంగా ఇవ్వండి పిడికిడి బియ్యం తీసి పక్కన పెడుతూ ఉండండి ఇలా మీరు ప్రతిరోజు కూడా మీకు ఏదైతే బియ్యం తెచ్చుకుంటారు ఇంటికి తెచ్చుకుంటారో మీరు వంట చేసుకునే ముందు అంటే వంటకి పెట్టుకునే ముందు కాదు మీరు ఈరోజు ప్రతిరోజు ఒక పిడికి పోయో ప్రతిరోజు ఒక పిడికిడిపోయిం అలా పక్కన పెట్టి మీరు బ్రాహ్మణుడికి స్థితిలో బ్రాహ్మణుడికి మీ పెద్దల పేరు మీద దానం చేయండి మీకు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి మీరు ఏదైతే ఇప్పుడు బాటంలో రోడ్డు మీద తిరుగుతున్నారు కదా రోడ్డు మీద తిరిగేవారు కూడా మీరు అఖండ కోటి చవడానికి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ప్రతిరోజు కూడా మీ పితృదేవతల బాం డబ్బులో మీరు సేవ చేసిన వారు అవుతారు ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం నీళ్లు మనకు పంచభూతాల్లో నీరు ఒక భాగం నీటిలో శక్తి ఉంది మన జీవశక్తి కూడా మనం కూడా నీటితోనే వస్తాం ప్రతిరోజు మీరు సాయంత్రం పూట మీ పనులన్నీ పూర్తి చేసుకొని వంటగదిలో ఒక గ్లాసులో ఏదో ఒక గ్లాసులో మీరు నీళ్ళని పెట్టి ఉంచండి పొద్దున్నే లఘవంగానే ఆ నీటిని పూల మొక్కల్లో పోయండి పూల మొక్కల్లో మాత్రమే పోయండి అలా మీరు ప్రతిరోజు చేయండి మీకు ఏదైతే నకారాత్మక శక్తితో పాటు మీకు అంతకుముందు కర్మలు చేసిన కర్మల్లో ఇబ్బందులు ఏదైనా ఉన్నా అలాగే మీ ఇంట్లో గనక చెడు దోషాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి ప్రతిరోజు కూడా ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండాలి ఇది ఖర్చు అయ్యేది కాదు అలాగే మూడవది కాపర్ కాయిన్ మీరు ఎవరైతే జాతకంలో మీ జాతకంలో సూర్యుడు యొక్క బలం తక్కువ ఉన్నప్పుడు ఏ పని కూడా సరిగ్గా పూర్తి కాదు ఉద్యోగాలు రావు అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావు అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు అలాంటి ఇబ్బంది పడుతున్నవారు మీరు ఇలాంటి రాగి కాయన్ని మీరు ఎప్పుడూ కూడా మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఒక్కదాన్ని పెట్టుకోండి ఎప్పుడూ కూడా ఇది పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు రాగకాయ నుంచి మామూలు కాయనైనా పర్వాలేదు రాగకాయని పెట్టుకోండి ఇది మీకు సూర్యబలం అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతుంది మీతో పాటు కంటిన్యూ ఉండాలి అలాగే నాలుగో పాయింట్ మీరు వెండితో చేసిన మనకి చిన్న చిన్న బిల్లలు దొరుకుతాయి లక్ష్మీ గణపతి లాంటివి అలాంటి వెండితో చేసిన లక్ష్మీ గణపతి రూపు కానీ మనకి మామూలుగా ఇలాంటి కాయిన్స్ కానీ దొరుకుతూ ఉంటాయి కొంచెం కాస్ట్లీ అయినా సరే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా వెండితో చేసిన లక్ష్మీ గణపతి బొమ్మని పెట్టుకొని ప్రతిరోజు ఈ కాయన్కి లక్ష్మీ గణపతి బొమ్మకి మీరు గంధంతో బొట్టు పెట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు బొట్టు పెట్టాలి పెట్టి మీరు మీరు వీలైతే మీకు వీలైతేనే ప్రతిరోజు గణపతి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి వెండికాయనకి బొట్టు పెట్టి ఎందుకంటే మీకు విఘ్నాలు తొలగిపోతాయి మీ మనసుకు సంబంధించి వెండి అనగానే చంద్రుడికి సంబంధించిన మెటల్ మీ మనసుకి సంబంధించిన రుగ్మతలు ఏదైతే ఉంటాయో తొలుగుతాయి విఘ్నాలు తొలుగుతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క కృప మీకు కలుగుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ఉన్న దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది ప్రతిరోజు గంధంతో బొట్టు పెట్టి చేయాలి మీకు అంత ముందు ఉన్నా సరే ఇంట్లో ఉన్న అయినా సరే మీరు ఆ పని చేయండి ఇది నాలుగో ఉపాయం ఐదో ఉపాయం చెప్తాను మీరు రాత్రిపూట పడుకునే ముందు ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని ఓం క్లీం హ్రీం క్లీం హ్రీం ఓం ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లైనా సరే ఎవరైనా సరే ఆడవారు మగవారు ఎవరైనా సరే పడుకునే ముందు ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించి పడుకోండి ప్రతిరోజు కూడా మీరు కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ జపం చేస్తూ ఉన్న ఇబ్బంది లేదు మీరు మంచం ఎక్కే ముందు మంచం మీద పడుకునే ముందు అని పడుకున్నప్పుడు కాదు మంచం మీదకి వెళ్ళే ముందు మీరు ఎక్కడైనా సరే ఒక మీ ఇంట్లో తూర్పు వైపు ముఖం పెట్టి ఈ మంత్రాన్ని మాత్రం పదకొండు సార్లు జపించి మంచం మీద పడుకోవడానికి వెళ్ళండి తర్వాత మంచం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు మీరు పడుకునే ముందు మీరు మామూలుగా ఓం నమ శివాన్ని అనుకోవచ్చు ఓం నారాయణ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు రాత్రి పడుకునే ముందు తలుచుకుని పడుకోండి మీ మనోవాంఛలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి ఇది అమ్మవారి యొక్క మంత్రం ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి తర్వాత మీరు కుటుంబంలో పిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళు మీ ఇంట్లో అమ్మమ్మ నానమ్మ అమ్మ నాన్న అక్కలైనా సరే పెద్దవారు మీకుంటే పెద్దవారికి మీరు కంపల్సరిగా ఇంట్లో ఏదన్నా పని మీద వెళుతున్నప్పుడు కానీ స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత కానీ మీ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అంటే కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీకు అనుకోకుండా వచ్చే సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఆశీర్వాద బలం వల్ల జరిగే అద్భుతమైన శక్తి ఏంటంటే ఎవరైతే కాళ్ళకి నమస్కారం చేసుకుంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పిల్లల యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది పిల్లల యొక్క మనోవికాసం పెరుగుతుంది వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే ఇంకొకటి చెప్తాను కాలగ నమస్కారం పెట్టుకోవాలి అలాగే భార్యాభర్తలు భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లలు కూడా రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన తర్వాత పిల్లలైనా సరే పెద్దలైనా సరే గుడ్ నైట్ చెప్పుకుంటాం కదా శుభరాత్రి అనే పదాన్ని కూడా చెప్పుకోవడం చేయండి ఉదయం లేకంగానే శుభోదయం తెలుగులో అయితే లేదు గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలని మీరు పాటించండి అంటే మీరు ఎప్పుడైతే ఎదుటివారిని పలకరిస్తారో వారి కింద ఏదన్నా అంతకుముందు ఏదైనా క్లేశం ఉన్నా సరే అది తొలగిపోతుంది అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో భార్య ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత భర్త కన్న భార్య ముందు లేచి ఉంటే ఉదయాన్నే మీరు కుంకుమని కంపల్సరిగా మీరు బొట్టు పెట్టుకోండి ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోండి మీ భర్త లేచినప్పుడు మీ మొఖం చూసిన ఒకవేళ మీకు అలవాటు ఉంటే పొద్దున్నే లేచిన తర్వాత ఖచ్చితంగా ఆడవారు కుంకుమ బొట్టుని పెట్టుకోవడానికి ప్రయత్నించేయండి కుంకుమ బొట్టుతో కనిపించండి బొట్టు లేకుండా కనిపించవద్దు ఎవరైతే ఏ స్త్రీ అయితే కుటుంబంలో బొట్టుతో కనిపిస్తుందో ఆ కుటుంబం ఆ భర్తకి ఆ రోజుల్లో విజయం చేకూరుతుంది ఎందుకంటే బొట్టు లేకుండా స్త్రీ ఎప్పుడూ కనిపించకూడదు మన ధర్మశాస్త్రంలో చెప్తున్న మాట ఇది కంపల్సరీగా గుర్తుంచుకోండి మీరు ఈ చిన్న చిన్న విషయాలని మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీరు రోడ్డు మీద తిరిగేవాడైనా సరే అదృష్టవంతులు అవుతాడు విద్య విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో విద్య రావడం లేదు మా పిల్లలకి విద్య సరిగ్గా అబ్బడం లేదు అనేవారు కంపల్సరిగా చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పిల్లలు కంపల్సరిగా గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లైనా సరే మనసులో అయినా సరే లేకపోతే బాహ్యంగా అయినా అంటే మామూలుగా మౌఖికంగా అయినా సరే ఆ మంత్రాన్ని జపం చేయాలి ఓం గణపతి ఏ నమ అనైనా సరే లేదా అష్టోత్తరం అయినా సరే చదవడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నాలు తొలగి ఖచ్చితంగా మీ పిల్లలు విద్యకి ఆటంకాలు తొలుగుతాయి వారికి ఆటోమేటిక్గా చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు వీటిని ప్రయత్నపూర్వకంగా చేయండి కచ్ ఖచ్చితంగా మీకు ఎంత ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు బయటపడతారు ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి ప్రయత్నించేయండి ఇలాంటివన్నీ కూడా ప్రాకృతికమైన పదార్థాలు వాటి శక్తి మన మీద మన చుట్టూ ఉండే వాతావరణం మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే బయటికి వెళ్తున్నారు అంటే వెహికల్ ప్ర వెహికల్లో బయటికి వెళ్తున్నారు ఏదైనా దూర ప్రయాణం చేయాలనుకుంటున్నారు మీరు దూర ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు చిన్న బెల్లం మొక్కని మీ బుగ్గను పెట్టుకోండి మీ బుగ్గను పెట్టుకొని చిన్న బెల్లం మొక్కని అంటే నోట్లో స్వీట్ అనమాట అది వేసుకుని వెళ్ళడం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రయాణంలో మీరు విజయాన్ని పొందుతారు చాలా తేలికైన ఉపాయాలు వీటిల్లో మీరు ఏదైనా సరే ఒక్క చిన్న చిన్న ఉపాయాల్లో ఏది వీలైతే అది మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పరాదేవత యొక్క సంకల్పంతో మనకి మంచి రోజులు వస్తాయి ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మన మీద మన నమ్మకంతో చేయాలి అలాగే ఇంకొక మాట చెప్తాను విద్యలోను ఉద్యోగ అవకాశాల్లోనూ పనుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక పుస్తకం పెట్టుకోండి పుస్తకం పెట్టుకొని దానిలో రాత్రి పడుకునే ముందు మీరు పాయింట్ పాయింట్ నేను ఇది చేయాలి రేపు ఇది కంప్లీట్ చేయాలి నేను ఉద్యోగ ప్రయత్నంలో చదువు ఇది చేయాలి చదువుకోవడానికి ఇది చదువుకోవాలి అని ఒక పుస్తకంలో రాసుకోండి రాత్రి పడుకునే ముందు రాసుకొని వాటిని చదివి మీరు పడుకోండి ఇలా ప్రతిరోజు చేయండి మీకు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పుల్ని మీరు చూస్తారు ఎందుకంటే మీరు ఏదైతే పడుకునే ముందు ఆలోచిస్తారో అది మీకు నిద్రా వ్యవస్థలో మిమ్మల్ని మీ ఆత్మని ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ డైరీ చూసుకుంటారు మీరు ఖచ్చితంగా ఆ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది గమనించండి ఇది మీరు చేయండి ఎదగాలనుకునేవారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి విద్యలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏ పనైనా సరే కుటుంబంలో అయినా సరే ఇది చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ